ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు గవర్నర్ ఆమోదం తెలిపారు అయితే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపారు అనేది అర్థమవుతోంది ఇక్కడ సమాచారం అందుతోంది కరోనా నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి మొగ్గు చూపింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో కూడా ప్రధానంగా సంక్షేమ పథకాలకే ఈ బడ్జెట్లో పెద్దపేట వేశారు అనేది అయితే ఈ బడ్జెట్లో దేనికి ఎంత కేటాయింపు జరిగింది అనేది బయటకు వచ్చింది సంక్షేమం తర్వాత వ్యవసాయ విద్యా రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు అనేది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలలకు మొత్తం డెబ్భై వేల తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీన్ని గవర్నర్ ఆమోదించేశారు అయితే దీంట్లో కేటాయింపుల పరంగా చూసుకుంటే సాంఘిక సంక్షేమం అలాగే బీసీ సంక్షేమం గిరిజనులు మైనార్టీల సంక్షేమం స్త్రీ శిశు సంక్షేమం అలాగే దివ్యాంగుల సంక్షేమానికి మొత్తం వీటన్నిటికీ కలిపి పదివేల కోట్లకు పైగా కేటాయింపు జరిగింది అలాగే సంక్షేమం తర్వాత స్థానంలో ఉన్న వ్యవసాయ రంగానికి అంటే రెవెన్యూ కింద ఏడు వేల నూట డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లు అంటే పెట్టుబడి వ్యయం కింద నూట అరవై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు కేటాయించారు రైతు భరోసా నిధుల కోసం ఈ స్థాయిలో నిధులు కేటాయించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక రకంగా ఇది కూడా సంక్షేమంలో భాగమే ఇక విద్యారంగానికి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు కేటాయించారు ఎందుకంటే జగనన్న విద్యా కానుక అలాగే నాడు నేడు పథకాల కోసం విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చారనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక సాగునీటి నిర్మాణం కోసం సాగునీటి నిర్మాణం కోసం రెండు వేల రూపాయల రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు మొత్తంగా నీటి పారుదల శాఖకి రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు కేటాయించారు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లతో అనుబంధ పద్దుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించి గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ మీద సంతకం కూడా చేశారు ఆర్డినెన్స్ జారీ చేశారు అలా ఆల్రెడీ ముందే క్యాబినెట్ తీర్మానం పొందిన తర్వాత ఆమోదం కోసం గవర్నర్ పంపించారు గవర్నర్ ఓకే చేసిన పరిస్థితి మొత్తానికి ఈ మూడు నెలలకు సంబంధించి బడ్జెట్ అయితే ఆమోదం పొందేసింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఇప్పటికే ఈ బడ్జెట్ మీద విమర్శలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ కానీ ఆ విమర్శలకు చెక్ పెట్టేలాగా దేనికి ఎంత కేటాయించారు అనేది ఈ కేటాయింపులు విడుదలైన తర్వాత ఈ లెక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి దీని మీద ఇంకా టీడీపీ ఏ ఏ రకమైన స్పందన ఇస్తుంది ఏంటనేది కూడా ఇంక చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి